ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములవాడకు చెందిన అయ్యప్ప స్వాములకు తీవ్ర గాయాలు పాలయ్యారు. అయ్యప్ప మాల ధరించిన వేములవాడకు చెందిన పాసం భాస్కర్ రెడ్డి, చిక్కుడు మల్లేశం, పెట్టెల తిరుమల్, బాలు అయ్యప్ప స్వామి దర్శనానికి గురువారం వేములవాడ నుంచి ఇరుముడి కట్టుకుని కారులో పయనమయ్యారు. తెల్లవారుజామున అనంతపురం జిల్లాలో ప్రొక్లైన్లను వెనక వైపు వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో పాసం భాస్కర్ రెడ్డి, బాలులకు తీవ్ర గాయాలు కాగా మిగతా ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ స్వాములు హాస్పిటల్ చికిత్స పొందుతుండగా వీరిని వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ డాక్టర్ కొండదేవయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు అయ్యప్ప దర్శనం నిమిత్తం శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు రాత్రి వేళలో కాకుండా ఉదయం పూట ప్రయాణిస్తే ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుందని అన్నారు. గాయపడిన స్వాములను నిమ్స్ హాస్పిటల్కి తరలించినట్లు తెలిపారు. వేములవాడ అయ్యప్ప స్వామి భక్తులందరికీ నా యొక్క మనవి చేస్తున్నాను. ముఖ్యంగా నిన్న మార్నింగ్ ఉదయము వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుములు కట్టుకుని నలుగురు అయ్యప్ప స్వాములు మరి కారులో రాత్రి వరకు అక్కడ అనంతపూర్ వరకు చేరడం జరిగింది. అనంతపూర్ దగ్గరలో రాత్రి 12:50 సమయంలో ముందట ఒక జేసీపీ వెళ్తుంటే ఆ జేసీపీ టైరు పగిలి వీళ్ళు వెనుక నుంచి పక్కదారి వెళ్తుంటే అక్కడ వెనుక బకెట్ అనేది మన వేములవాడ అయ్యప్ప స్వామి కారుకు చిన్న యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితి లేకుండా స్వామి దయవలన అయ్యప్ప స్వామి దయవలన ఒకరికి వేములవాడ మరి భాస్కర్ రెడ్డి గారని వారికి పాపం ఇదివరకు కూడా ఒక కాల్ లేదు. మరి ఒకటే కాలు మీద వారు శబరిమలకు ప్రయాణమైనారు. మరి ఆ కాలు కూడా మరి రెండు జాగల్లో కాలు ఎరగడం జరిగింది. మరి ఇంకొక బాలు అనే స్వామి కూడా చేతి వెనుక సీట్లో ఉన్నాడు, ఆయనకు చేతి విరగడం జరిగింది. ఇంకా డ్రైవర్కు చిన్న ఇంజూరు, మరి ఇంకొక స్వామి కూడా చిన్న ఇంజూరుతోనే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులందరూ ఎవరే కానీ మీరు కారులో ప్రయాణం చేసినట్టు వెహికల్లో వెళ్ళినట్టయితే రాత్రి 11 వరకే ప్రయాణం చేయాలి. తర్వాత మార్నింగ్ మీరు 4 స్టార్ట్ అయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. 11:00 మధ్యలో ఎదుటి వెహికల్ వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళకు కూడా నిద్ర రావడం జరుగుతుంది. మరి మనకైనా కూడా డ్రైవర్ అయినా మన స్వాములు డ్రైవింగ్ చేసినా నిద్ర అనేది ఆపుకోలేరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు ఎందుకంటే 41 కర్ణ కఠోరమైన దీక్ష తీసుకొని మరి ఈరోజు స్వామి అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకోవడాని కోసం మనం వెళ్తుంటాము. నేను కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వామి భక్తుడినే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములందరూ ఏదైతే కారులో ప్రయాణం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరి కొండకు వెళ్ళి తిరిగి వచ్చేవారు కూడా మీరు 41 దీక్ష ఎట్లా కర్ణ కఠోరంగా చేసి ఉంటారో ఇరుముడి కట్టుకున్న తర్వాత కొండకెళ్ళి తిరిగి వచ్చేవారు కూడా మీరు చాలా జాగ్రత్తగా తిరిగి రావాల్సిందిగా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుని కోరుకుంటున్నాను.